అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికార పార్టీ వైసీపీ అని విజయవాడ 64వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పలగాని భాగ్యలక్ష్మి ఎద్దేవా చేశారు. విజయవాడ 64వ డివిజన్ లోని పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న అభివృద్ధి శూన్యమని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమయ్యారని, ఏమాత్రం కూడా పనుల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక ధర అమాంతం పెంచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి సంతోషపడుతున్నారన్నారు. ప్రతి పేదవారికి అందాల్సిన పథకాలు సరిగ్గా అందడం లేదని, ఇది ఒక తుగ్లక్ పాలన అని దుయ్యబట్టారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వంకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజలు పడే ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నామండి. పెద్ద మహమ్మారి కరోనా, ఆ కరోనా వల్ల అంతకుముందే ఆయన అధికారాన్ని అధిష్ఠించిన తర్వాతే కార్మిక రంగానికి కానీ నిర్మాణ రంగానికి కానీ, ఒక్క నిర్మాణ రంగానికి పని లేకపోవటం వల్ల, ఇసుక లేకపోవటం వల్ల ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోయిందండి. దానివల్ల ఇతర రంగాలకు కూడా పని లేకుండా పోయింది. దానివల్ల పేద మధ్యతరగతి వర్గాలు ఎంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. సో ఆ తర్వాత ఏదైతే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల సాయం చేయకపోగా తర్వాత దానికి ఎటువంటి ఏదైనా విపత్తు కానీ ఆపద కానీ వస్తే వచ్చి కనీసం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చూసిన పాపాన పోలేదండి. 3 సంవత్సరాల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు సమస్య అని వెళ్ళి చెప్పినా కూడా రానటువంటి ఎమ్మెల్యే అండి ఇక్కడ ఎమ్మెల్యే. సో ప్రజలకే అర్థమవుతుంది మనం చేసిన తప్పు ఏంటి అనేది. గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ఉందో అభివృద్ధి ఈ ప్రభుత్వంలో మనం చూడలేకపోతున్నాము. అసలు జరగలేదండి. మా డివిజన్లో అయితే ఒక ఇటుకు కూడా వేసినా దాఖలాలు లేవు. అప్పుడు మన ప్రీతం నేత అధికారంలో ఉన్నప్పుడు, మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే మరోపక్క ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు అమలు చేశారండి. అవి తీసుకున్న జనాలే చెప్తున్నారండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు రాలేదు. చిన్న చిన్న లోపాలను కారణాలను చూపించి రేషన్ కార్డులు తీసేయటం, వాటి వల్ల పథకాలు అమలు చేయకపోవడం అనేవి చెప్తున్నారండి. సో దానికి ఆల్టరేషన్ ఏంటి, సొల్యూషన్ అని చెప్పి వాళ్ళు నియమించిన వాలంటీర్లను అడుగుతుంటే వాళ్ళేమో మాకు తెలియదు, సగం ఇవ్వకపోగా మాకు తెలిస్తే ఇవన్నీ ఇస్తే అందరికీ పథకాలు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారండి. ఇలా ఈ సంక్షేమ పథకాలు రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారండి. ఒకరికి వచ్చి ఒకరికి, అర్హులకు ఇచ్చి అనర్హులకు ఇస్తే ఎలా ఉంటుందండి, అర్హులకి ఎంత బాధ ఉంటుంది. మాకు రాలేదు, ఆ 18,000 వస్తే మాకు ఇది ఏమిటో దానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఆలోచించి చాలామంది మా డివిజన్లో మాకు చెప్పారండి. సర్వే చేసి మేము చూస్తే వాళ్ళు ఇచ్చిన 100%లో 10% మాత్రమే మా డివిజన్లో సంక్షేమ పథకాలు అందాయండి. ఇలాగ ప్రతిదీ మన కరోనా ఆఫ్టర్ కరోనా లాక్డౌన్ వదిలేశారండి. నిత్యావసర వస్తువు ఎంత ఆకాశం ఎత్తుకు ఎదిగాయండి రేట్లు. సో అది మధ్యతరగతి ఇక్కడ డివిజన్లో అందరూ రికార్డ్ తెగానికి దొరకడండి ప్రజలండి. సో వాళ్ళందరూ ఎలా వస్తున్నారు, ఆ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పరిపాలిస్తున్నారా లేదా పక్షపూరిత పరిపాలన అందిస్తున్నారా అనేది నేను ఈ కార్యక్రమం ద్వారా అడగాలనుకుంటున్నాను. సో ఈసారి అయిన ప్రజలందరూ ఇప్పుడున్నటువంటి అభివృద్ధిని కానీ పడిన ఇబ్బందులను కానీ దృష్టిలో పెట్టుకుని ఈసారి తమ ఓటు హక్కును సత్వరంగా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మా డివిజన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారికి మా ఘన స్వాగతం, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.